ఏదైతే విదేశీ సంస్కృతి ఈ దేశంలో చొరబడిందో అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాల ద్వారా సంతానం ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు అక్రమ సంతానం ద్వారా జన్మించిన బిడ్డలకి పరిస్థితి ఏంటి వాళ్ళకి అక్రమ సంతానం కొంతకాలం ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు పిల్లల్ని అంటాడు వదిలేస్తాడు వదిలేస్తే ఆమెకి ఏమైనా హక్కు ఉందా పిల్లలకి ఏమైనా హక్కులు ఉన్నాయా ఆమెకైతే చట్ట ప్రకారంగా మనోవృత్తికి పొందే హక్కు ఉండదు కానీ అది చట్టపరమైన వివాహం కాదు కాబట్టి చట్టపరమైన భార్య ఉండగా ఇంకో వివాహం చేసుకున్నా ఇంకోళ్ళతో సంబంధం పెట్టుకున్నా కానీ అది చట్ట వ్యతిరేకమైన చర్య కాబట్టి ఆమెకేమీ లబ్ధి పొందదు కానీ ఇద్దరు యొక్క శారీరక కలయిక వలన జన్మించిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో అది అక్రమ సంబంధమైనా సక్రమ సంబంధమైనా పిల్లలకి మనోవృత్తి చెల్లించవలసిన బాధ్యత చట్ట ప్రకారం ఆ తండ్రి మీద ఉంది వాళ్ళకు కూడా తండ్రి ఆస్తిలో పిల్లలకి మొదటి భార్య పిల్లలకి ఏ విధమైన హక్కులు వస్తాయో అదేవిధంగా అక్రమ సంతానం ద్వారా జన్మించిన బిడ్డలకు కూడా బిడ్డల వరకు అన్ని హక్కులు వాళ్ళకి లభ్యమవుతాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు పోషణాగారం ఇవ్వాల్సిన బాధ్యత కూడా అక్రమ సంతానమైనా సక్రమ సంతానమైనా కానీ భరణం ఆయన యొక్క స్తోమతకు తగ్గట్టుగా ఇలా పోషణాగారానికి ఇవ్వవలసిన బాధ్యత ఇలా పోషణాగారం కానీ విద్యాభ్యాసానికి కానివ్వండి లేకుంటే వివాహాల అవసరమైతే వివాహాలకు కానివ్వండి దానికి కావాల్సిన భరణం ఇవ్వవలసిన బాధ్యత భర్తగాను తండ్రిగాను అక్రమ సంతానం అయితే అక్రమ సంతానానికి కారకుడైనటువంటి తండ్రిగాను బిడ్డలకు తండ్రిగాను భరణం ఇవ్వవలసిన పరిస్థితి చట్ట ప్రకారం చాలా స్పష్టంగా ఉంది సరే ఈ యొక్క భరణం కోర్టు నిర్ణయిస్తుంది తీర్పిచ్చిన తర్వాత నేను కట్టిన పో అంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి దా అలాంటప్పుడు ఏమైనా చట్ట ప్రకారంగా మనం చేయొచ్చా డెఫినెట్గా భర్త నుంచి కానీ తండ్రి నుంచి కానీ భరణం ఇవ్వకుండా కేసు కొట్టే పరిస్థితులు ఉత్పన్నం కావు ఒక్కసారి భార్య తనకు తానుగా నెగ్లెక్టెడ్గా వ్యవహరిస్తే తప్ప అప్పుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప భరణం ఆపడం అనేది సాధ్యం కాదు అలానే పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సింది ఇంకో ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి భరణం ఇచ్చిన తర్వాత న్యాయస్థానం నెలవారీ ఆ యొక్క భరణాన్ని కనుక సక్రమంగా చెల్లించకపోతే అతను ఉద్యోగస్తుడైతే శాలరీ అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు లేకపోతే ఆదాయం ఉండి కట్టకుండా నిర్లక్ష్యం చేసి వేధించడం మొదలెట్టేస్తే ఆ సొమ్ము చెల్లించమని చెప్పేసి అని కోర్టులో ఆ యొక్క ఆదేశాలను అమలు చేయడానికి పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు ఆ పిటిషన్ దాఖలు చేసుకున్న తర్వాత కనుక కోర్టు నిర్ణయించినటువంటి నిర్దేశించినటువంటి భరణం ఏదైతే ఉందో లేకుంటే మనోవర్తి ఏదైతే ఉందో అది కనుక చెల్లించకపోతే ప్రతి నెలకి నెల రోజులు శిక్ష వేసేయడానికి అధికారం ఉంది కాబట్టి డెఫినెట్గా డబ్బులు కనుక కట్టకపోతే జైలుకి వెళ్ళడం తప్ప ఇంకో మార్గం లేదు అనేది ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి రికవరీ విషయానికి వచ్చేటప్పటికి అంతేకాకుండా